అయ్యో మనవి ఇది రాత నాన్న ముద్దగా పిలవడానికి ఒక్క ఆడబడ సంతానం అనేది మన కోటంతో జ్యోతి లేని ఇళ్ళ రీతి లేదన్నారు పెద్దలు. సంతానం లేని ఇళ్ళ సావిడి కొట్ట ముందర పెద్దలు. ఆడ బిడ్డే లేని ఇల్లు సృష్టికే అందం లేదన్నారు పెద్దలు. ఆ యొక్క ఆడబాల సంతానం కొరకై మనం ఇప్పుడు ఏమి చేయాలంటావు బామ్మని? ఓ రామ రామ ఓ రామ 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 శ్రీరామ రామ శ్రీమన్ నారాయణమూర్తిని జ్ఞానించి తపస్సులు చేసిన ఒక్క ఆడబాల సంతానం కూడా మనకు కలుగును. అమ్మదేడి మహానుభావును పూజలు చేసిన ఒక్క ఆడబాల సంతానం కలుగును. మన కదిరి నరసింహస్వామి పూజలు చేసిన నిశ్చయముగా నిజముగా ఒక్క ఆడబాల సంతానం కలుగునని చెప్పిన మనోవతాంచనకు ఘనముగా తోచినది నా సుందరాంగి భామమణి. రే మంత్రి చెక్కర, మేము ఆ ఏడు పద్నాలుగులకు పేర్చేంత వరకు మన యొక్క పాలకుండ్ర పట్టణానికి నీవు పాత కాపగా ఉండవలరా? పాత కాపగా మేమెట్ల పరిపాలించితేమో మేము తిరిగి వచ్చేంత వరకు ఆ రీతికి మీకు అప్పగించదుగాక ఎట్లుండాలంటావు? ఆకలి అని వచ్చిన వారికి అన్నము పెట్టవలను, దాహము అని వచ్చిన వారికి దెప్పికి నీళ్లు ఇవ్వలను, పాముల పుట్టుకు పాల పోంచవలను, సీముల పుట్టుకు చక్కెర వేయలను. ఇది కావాలా? ఏ లోట లేకుండా మన నగరంలో వచ్చిన వారికి ఏ కొదవ లేకుండా దగ్గరుండి పెట్టి పంపించమరా నా ప్రియమైన మంత్రి. ఏడు పద్నాలుగు పండ్లకు ఇప్పుడే బయలుదేరాలి. అలాగే నాత ఈ పాలకొండంపురి పట్నమిడిసమో భార్య భర్తలమో
యొక్క పాలకుండా పట్టణం విడిసి యొక్క పాలేరు కొనే చేరి వచ్చేదాం కదా, చేరి వచ్చినాము. ఈ యొక్క పాలెటి ఒడ్డున స్నానము చేసి నామ సేవలు కూడా ధరించినాం కదా, ధరించినాము రాత. ఇంకా కొంచెం దూరం నా వెనువెంట నుండి ఎడిచి వచ్చిన ఈ యొక్క ఆరాండ్లం గోరాండ్లం అడవిలో సాటి ఆ ఏడు పద్నాలుగు బయలుదేరవలనే బహమ్మని అలాగే మాట మాత్రం ఆంజనేయ పర్వతాన్ని కూడా చేరి వచ్చేతాము కదా. ఇదిగో ఇచ్చట సృష్టి ఎంత వీర శృంగారం, ఈ చెలుకుల పలుకుల నెమిలి నాట్యమందన ఎంత బాగున్నది విచిత్రముతో భామమని. ఈ తూర్పు భాగం మృగముల దాని భామమని చెలుకుల పలుకుల నెమిలి నాట్యమందరే భామమని. ఏనగలు గజరాజులందరే భామమని. అవి డ్యాగలు దుప్పెలు జింకలందరే భామమని. ఇవన్నీ చూడగా ఏదో నా మనసుకు చాలా భయంగా ఉంది నాత. చాలాగానే నోరు ముయ్యవే, నా చెంత నీ ఉండగా నీ చెంత నేనుండగా నీకు భయమేననే భామమని. ఇదిగో ఈ యొక్క పన్నెండు కుమ్మల మొరవ కింద మా నిటిదేవిని జ్ఞానించుతూ ఏడు రోజులైనా కానీ ఏడు ఏడు పద్నాలుగు ఏండ్లైనా కానీ మూసిన కన్న తెరవకను వనతో వసలు చేసి ఆడబల సంతారం నిక్కరంగా గైకుని వెళ్ళాలనే భామమని. ఆహా దేవాతిదేవ వైకుంఠవాస పద్బాంధవ అనాద్రక్షక ఆది మద్దాంత్రేత శ్రీనివాస గోవింద నమో వెంకటేశ
ఆ నీ కోసమే
మహానుభావుడు కదరి నరసింహస్వామి ఇంకా ఈ యొక్క 7/14 వరాలు గీకున్నాము. మరి నీకు కేలిచ్చట ఆత్మచక్రంగా మన యొక్క పాల్పుట పట్టణానికి బయలుదేరి వరణం బామమ్మని ఇప్పుడు ఎవరికైనా మన దగ్గర ఇచ్చేవాళ్ళకు పోగుదారులుద్దా కావాలన్నట బామమ్మని అవునాత. మరి దండలు పూసలు అన్నీ ఎప్పుడో తీసుకున్నాను నాత. లడ్డు తింటావా బామ్మ? లడ్డు వద్దు నాత. తిరుపతి కూర్చున్నాం కదా. అవునాత. లడ్డు కావాలి కదా? కావాలా? తింటావా? తీసుకుని ఇంటికి పోదాం. ప్రసాదం ప్రతి ఒక్కరికి తప్పదా మా నగరిలో. అవును కదా? అవునా. ఆ తచ్చిక్కగా పాల్గొండ పట్టణానికి బయలుదేరదామా బామ్మ. వదిలి మన యొక్క పాల్గొండ పట్టణానికి కూడా చేరవచ్చేదేమో కదా. మన ఇంటి దేవుడు చెప్పిన రీతితో ప్రతి వారవార శనివారం నాడు అక్క పొద్దులతో తలస్థానంలో చేసుకొని 3 కోట్ల దేవతలు పూజలు చేసి మన ఇంటి దేవుని వెంకటేశ్వర పూజలు చేయగా హా మొదటి మహానుభావులు పూజలు చేసిన మన కదన సింహస్వామి పూజలు చేసిన నిశ్చయంగా నిజంగా ఒక్క ఆడబాల సంతాన్ని మీ గర్భముఖంగా జరించలే బామ్మని. అలాగే నాత. ఇదిలా కాకుండా పేదవాళ్ళకంతా పెళ్లి దేవతలు చేయి
బీదవాళ్ళకంతా ఇప్పించి పెట్టు, బ్రాహ్మణులకు గోదానం చెయ్యి. ఇలా శరీరాన్ని ధర్మాలు ఎన్నో చేసిన ఇట్లా వాళ్ళకంతా శనిక పప్పు దానం చెయ్యి. నెమరేయని బామ్మని మన ఇంట్లో మూడు నెగ్గులు ఉండేది ఏం పెట్టుకోవద్దు. మొత్తం ఎంత ధర్మం చేస్తే అంత మనకు వస్తుంది. నేను మన అంతస్తులకు వెళ్ళేది కాక అంత చిక్కనగా చెయ్యి.